ష్యూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ చంద్రబాబుకు ఎంత కష్టం వచ్చింది ఒక మనిషి నమ్మకం కలిగించుకోవాలంటే చాలా కాలమే కష్టపడాలి ఒకసారి ఆ నమ్మకం కోల్పోతే తర్వాత తల్లకిందులుగా ఎన్ని తపస్సులు చేసినా మళ్ళీ ఆ నమ్మకం తిరిగి సంపాదించుకోవడం కష్టం సామాన్యుల విషయంలోనే పరిస్థితి అంత కష్టంగా ఉంటే ఇక నాయకుల విషయంలో అయితే చెప్పే పనిలేదు ప్రస్తుతం చంద్రబాబు ఆ ఫేజ్నే ఎదుర్కొంటున్నారు చంద్రబాబు ఏపీ ప్రజల వద్ద ఎంతలా నమ్మకం కోల్పోవాలా అంతా కోల్పోయారు ఇప్పుడు తలకిందులుగా తపస్సు చేసినా అది తిరిగి సంపాదించుకోవడం కష్టమనే కామెంట్లు వినిపిస్తున్నాయి ఈ నేపథ్యంలో ఆ తలకిందుల తపస్సుల్లో భాగంగా షూరిటీ సంతకం పెడతాను గ్యారంటీ బాండ్స్ ఇస్తాను అంటూ తిరుగుతున్నారు చంద్రబాబు అందుకో నలభై ఏళ్లుగా రాజకీయాల్లో ఉంటూ పద్నాలుగేళ్ల పాటు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు ఈ దశలో జనాలు తనను నమ్మడం లేదని బలంగా నమ్ముతున్నారు దీంతో షూరిటీ గ్యారెంటీపై ఏకంగా ప్రచారమే మొదలుపెట్టారు తాను సంతకాలు చేసిన షూరిటీ బాండ్ పేపర్ని రాష్ట్ర ప్రజలందరికీ పంచిపెట్టే కార్యక్రమం చేపట్టారు అలా అని ఏ వంద రూపాయల బాండ్ పేపర్ మీదో షూరిటీ ఇస్తున్నారనుకుంటే పొరపాటే చంద్రబాబు సంతకం ఉన్న ఓ కరపత్రం మాత్రమే ఇస్తారు దానికి షూరిటీ గ్యారంటీ అని పేరు మాత్రం పెట్టుకున్నారు సెప్టెంబర్ ఒకటి నుంచి ఈ బాబు షూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమం మొదలవుతుంది సుమారు రాష్ట్రం అంతా ఈ కరపత్రాలు పంచాలని టీడీపీ అధిష్టానం భావిస్తోంది ప్రజలు నమ్మే పరిస్థితి లేదని పలువురు చెబుతున్నా పోతే వెంట్రుక వస్తే కొండ అనేలా అయినా ఆలోచించి ముందుకు కదలాలని చెబుతున్నారట సుమారు నలభై ఐదు రోజుల పాటు షూరిటీ గ్యారంటీ పథకం డిజైన్ చేశారు ఈ కార్యక్రమంలో భాగంగా టీడీపీ నాయకులు అంతా ప్రజల వద్దకు వెళ్లి తాము అధికారంలోకి వస్తే చేపట్టబోయే కార్యక్రమాలను వివరిస్తారు ఈ పథకాల వల్ల ఒక కుటుంబానికి ఏడాదికి ఎంత లబ్ధి చేకూరుతుందనే విషయాన్ని చెప్పే ప్రయత్నం చేస్తారు ఇందులో భాగంగా టిడిపి కార్యకర్తలు నేతలు రాష్ట్రంలో ప్రతిరోజు దాదాపు మూడు వేల మందిని నేరుగా కలుస్తారని అంటున్నారు చంద్రబాబు ఆ కష్టం సంగతి అలా ఉంటే ఇప్పటికే స్త్రీ శక్తి పేరుతో రాజమండ్రిలో జరిగిన మహానాడు వేదికగా మినీ మేనిఫెస్టో ప్రకటించిన సంగతి తెలిసిందే ఇదే క్రమంలో దసరాకు పూర్తి స్థాయి మేనిఫెస్టో ప్రకటిస్తామని చెబుతున్నారు చంద్రబాబు పైగా టీడీపీ పూర్తి మేనిఫెస్టో బయటకు వస్తే అధికార వైసీపీకి వణుకు పుడుతుందని చెబుతుండడం గమనార్హం